హాయ్ రవికుమార్ హియర్ ఐఎమ్ బ్యాక్ హియర్ సో అందరికీ డౌట్ ఏంటంటే ఇంకొకటి సార్ చాలామంది డోర్లో వెళ్తూ ఉంటారు కదా సార్ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కట్టి వెళ్ళొచ్చు లేదు మాకు తెలిసిన వాళ్ళు డెబ్బై వేలకే చేస్తాను అంటున్నాడు వెళ్ళొచ్చు తప్పలేదు వెళ్ళొచ్చు ఎప్పుడు నీ డబ్బులు ఎప్పటి వరకు ఉపయోగపడతాయి అక్కడికి వెళ్ళి నువ్వు ప్లేస్ అయ్యేంత వరకు ఉపయోగపడతాయి ఆ ప్లేస్ అయ్యాక ఎవరు చేయాల్సింది వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతికి వెళ్ళాం విఐపి దర్శనం తీసుకున్నాం ముప్పై వేలు పెట్టి విఐపిది వివిఐపి దర్శనం తీసుకున్నాం అయితే తూచి నేను అక్కడికి పోయి నాకు చూడలేదు నేను కళ్ళు మూసుకున్నానంటే ఎట్లా కాదు కదా అవ్వదు కదా అట్లా అట్లానే నేను మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టి పోయాను అక్కడికి పోయి నేను పండుకున్నా ఏం కాదు అనే ఫీలింగ్ వద్దండి అక్కడికి పోయి వర్క్ చేయాల్సింది నువ్వే చాలామంది జీరో కంటెంట్తో అంటే ఓపెన్ ఆఫర్తో జాబ్ కొడుతూ ఉంటారు డబ్బులు కట్టేసి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి డబ్బులు ఒక చేతి మారిన తర్వాత నువ్వెవడో వాడెవడో ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు లోపలికి వెళ్ళి జాబ్ చెయ్యకపోతే నీ జాబే టెంజర్ డబ్బులు పోతాయి టైము పోతుంది సో డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ టైం పోతాయి మళ్ళీ సంపాదించలేదు సరే ఆలోచించుకోవచ్చు మీరు కూడా నేనేమంటున్నానంటే బ్యాక్డోర్ మీకు డబ్బులు ఉంటే వెళ్ళండి నష్టమేం లేదు చాలామంది బ్యాక్డోర్లో వెళ్తున్నారు చాలామంది బయటకు వస్తున్నారు చాలామంది లోపల సస్టైన్ అవుతున్నారు కానీ సస్టైనిటీ అయిన వాళ్ళు ఎవడయ్యా అంటే వాడు కమిట్మెంట్గా వాడు అట్లీస్ట్ ఆ టైం నుంచి అయినా వాడి వాడు వర్క్ స్టార్ట్ చేశాడు నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు అందుకనే వాడు సస్టైన్ అవుతున్నాడు అలా మీరు కూడా ఉంటాను అంటే చేయండి కానీ మీరు అనుకుంటారు నేను కూడా అలానే చేస్తాను ఏమైతుంది ప్రాబ్లం లేదని కానీ ప్రాక్టికల్గా అలా ఉండదు ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్